తెలంగాణ సమాజంలో ఎప్పుడు కూడా సమైక్య పాలనలో కూడా సంక్షేమ పథకాలు, పక్కా ఇండ్లు కట్టించింది సమైక్య పాలకులు కాదా, దళితులకు భూములు ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, ఉచిత కరెంట్ ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది సమైక్య పాలకులు కాదా, 108, 104 తీసుకొచ్చింది సమైక్య పాలకులు కాదా, ముసలి వాళ్ళకు పెన్షన్ ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, దళితులకు అసైన్మెంట్ భూమి ఇచ్చింది సమైక్య పాలకులు కాదా, నాగార్జున సాగర్ కట్టింది సమైక్య పాలకులు కాదా, శ్రీశైలం కట్టింది సమైక్య పాలకులు కాదా, జూరాల కట్టింది సమైక్య పాలకులు కాదా, శ్రీరామ్ సాగర్ కట్టింది సమైక్య పాలకులు కాదా? అభివృద్ధి సంక్షేమ పథకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు అన్నట్టుగా చంద్రశేఖరరావు గారు ఈరోజు తెలంగాణలో 600,000 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంటే, ఈ 600,000 మంది నియామకాలు చేసింది సమైక్య పాలకులు కాదా? కుల వృత్తులకు చేతి వృత్తులకు కోటి వరాల పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అవో ఇవో తాయిలాలు ఇవ్వలేదా తెలంగాణ సమాజానికి? ఈ తృణప్రాయమైన సంక్షేమ పథకాల కోసం ఇంత ఇన్ని వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చంద్రశేఖరరావు గారు చెప్తుంటే చూస్తూ ఊరుకోవాలా మేము? ఏం జరుగుతుంది తెలంగాణ సమాజంలో ఆలోచన చేసి చర్చించాల్సిన సందర్భం రాలేదా అని చెప్పి నేను పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా. తెలంగాణ సమాజం అంతా నడుం బిగించింది. రామ్జీ గోండు నుంచి కొమరం భీం వరకు, చాకలి ఐలమ్మ నుంచి సోయబుల్లా ఖాన్ వరకు, నిన్న మొన్నటి శ్రీకాంతాచారి యాదయ్య కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలు ఆత్మ అభిమానం కోసం, స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసినారు. ఇవాళ తెలంగాణలో ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఎక్కడైనా ఉందా? నీ బాంచం దొర అనే పరిస్థితులు ఇవాళ తెలంగాణ సమాజంలో రాలేదా? నిన్నటికి నిన్న చంద్రశేఖరరావు గారు మాట్లాడుతుంటే మీరు గతంలో ఇబ్రహీంపట్నంకు మహేశ్వరంకు కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చిండ్రు, దాని గురించి చెప్పండి అని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చీటీ ఇస్తే ముఖం మీద ఇసిరి కొట్టిండు. ఇంతకంటే అవమానం ఎక్కడన్నా ఉంటుందా? మొన్నటికి మొన్న చంద్రశేఖరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీరు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోతారా అంటే వారు ఇచ్చిన సమాధానం ఏందయ్యా, నేను రద్దు చేస్తే మా మంత్రులకే చెప్పను మీకు చెప్తానా అన్నాడు. నమ్మకలేని మంత్రులను చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలో కొనసాగుతుండ్రంటే అసలు వాళ్ళ పట్ల చంద్రశేఖరరావు గారికి ఉన్న అభిప్రాయం ఎలాంటిదో మీకు ఒక అవగాహన వస్తే అసలు తెలంగాణ సమాజంలో ఎవరైనా ఆత్మాభిమానంతో బతికేవాడు చంద్రశేఖరరావు గారి దగ్గరికి పోతాడా? మీరు ఆలోచన చేయండి. సామాజిక న్యాయం అంటే చంద్రశేఖరరావు గారి ఉద్దేశంలో తన సామాజిక వర్గానికి సంపూర్ణంగా ఫ్యామిలీ ప్యాక్ భోజనం పెడితే సామాజిక న్యాయం అనుకుంటున్నాడు. వంట వార్పులు చేసిన వాళ్ళు, బతుకమ్మలు ఆడిన వాళ్ళు, రాస్తారోకలు చేసిన వాళ్ళు, సీమాంధ్రులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వసూళ్లు చేసిన వాళ్ళను, పద్మాలయ మీదను కేసులు వేసిన వాళ్ళను, ఒరిస్సా పోయి గన్నులు పెట్టి అఫ్తాలు వసూలు చేసుకొచ్చిన నాయకత్వము వాళ్ళే సామాజిక న్యాయం, వాళ్ళకే సామాజిక న్యాయం అని అనుకుంటున్నాడు. స్వయం పాలన అంటే ఏంది? వాళ్ళ కుటుంబం స్వయంగా అందరినీ పాలించడం అనుకుంటుండే చంద్రశేఖరరావు గారు, కానీ తెలంగాణ సమాజం అట్లా అనుకుంటలేదు. తెలంగాణ సమాజము మేము ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగాలి. ఆత్మగౌరవంతో మమ్మల్ని మేము, మమ్మల్ని మీరు, మిమ్మల్ని మేము గౌరవించే విధంగా ఉండాలి. సమాజంలో ఉన్న బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క ప్రాతినిధ్యాన్ని మంత్రివర్గం నుంచి పరిపాలనలో ప్రతి దగ్గర కనిపించాలి. కనిపించేటట్టుగా ప్రభుత్వం పాలకులు నిర్ణయం తీసుకోవాలి. స్వయం పాలన అంటే మా నిర్ణయం మేం తీసుకునేటట్టుగా ఉండాలి. మా భవిష్యత్తును నీ చేతిలో పెట్టము అని అన్నారు నిన్న మన ఐఏఎస్ ఆఫీసర్లు, దళిత ఆఫీసర్లు, గిరిజన ఆఫీసర్లు ప్రత్యక్షంగా నిరసన తెలిపారు. మమ్మల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ మీరు కావాల్సిన వాళ్ళకు అన్నీ మంచి పదవులు కట్టబెడుతున్నారు, మాకు తెలివితేట లేవన్నట్టుగా మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారు. ఇది దళితులకు గిరిజనులకు అవమానమని ప్రభుత్వం మీద తిరుగుబాటు ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తే తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం జరుగుతుందని ఎవరైనా అనుకుంటే అది భ్రమ కాదా? ఇవాళ తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన చుక్క రామయ్య గారు కావచ్చు, వరవర్రావు కావచ్చు, హరగోపాల్ గారు కావచ్చు, గద్దర్ కావచ్చు, విమలక్క కావచ్చు, గోరె టెంకన్న కావచ్చు, ఎవరైనా కానీ ఈరోజు బయటికి వెళ్ళి ఆనాడు
నిర్బంధాలలో నిషేధాలలో ఉన్నప్పుడు కూడా ప్రజా సంఘాల పేరు మీద సభలు సమావేశాలు పెట్టి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఏ ఒక్క బిడ్డ కూడా 90 సంవత్సరాల వయసులో ఉన్న చుక్కారామయ్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాల వైఫల్యాలను వెలిపుచ్చడానికి ప్రయత్నం చేస్తే గృహ నిర్బంధం చేయడం కాకుండా ఇంట్లో కూర్చున్న చొక్కా లేకుండా కుర్చీలో కూర్చున్న చుక్కారామయ్యను అరెస్టు చేసిండ్రు అని అంటే వరవర్రావును ఇంట్లో నుంచి బరబరా ఈడ్చుకొని పోయే పరిస్థితులు తెలంగాణ సమాజంలో వచ్చినాయంటే హరగోపాల్ లాంటి ప్రొఫెసర్లు మేధావులు పౌర హక్కుల కోసం నిరంతరం పరితపించే హరగోపాల్ లాంటి వాళ్ళు ఇది పరిపాలన కాదు ఇది రాచరిక వ్యవస్థతో కూడుకున్న నియంతల పాలన అని చెబుతుంటే గలం విప్పుతుంటే తెలంగాణ వచ్చి చంద్రశేఖరరావు గారి చేతిలో ఏ రకంగా బందీ అయిందో చర్చించుకోవాల్సిన సందర్భం రాలేదా అని నేను అడుగుతున్నా. శాసనసభ నుంచి నిరసన తెలిపిన శాసనసభ్యుల యొక్క సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసి పార్టీ ఫిరాయించిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి శాసనసభలోనే ఇతర సభ్యుల చేత ప్రతిపక్ష సభ్యుల మీద మూకుమ్మడి భౌతిక దాడులు చేయించి తెలంగాణ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకోవాలని చేస్తున్న చంద్రశేఖరరావు గారి ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉందా లేదా పాత్రికేయ మిత్రులుగా మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నాను.